సమూహేలు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇంకొక మారు ఏహోవ కోపము ఇస్రాయేలీల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇస్రాయేలు వారిని యోదావారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను అందుకు రాజు తన యొద్ధనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయిర్షేవా వరకు ఇస్రాయేల్ గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇయ్యగా యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలినవాడవును రాజువునగు నీవు ఉండగానే దేవుడైన ఏ దానిని నూరంతలు ఎక్కువ చేయును గాక నా ఏలినవాడవును రాజువునగు నీకు ఈ కోరిక ఏల పుట్టిన నేను అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇస్రాయేలీల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్ళి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదులోయ మధ్య నుండు పట్టణపు కుడిపార్శ్వమున నున్న అరోయేరులో దిగి అక్కడి నుండి గిలాదునకును హోచి దేశమునకును వచ్చిరి తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనుకు వచ్చిరి అక్కడి నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీల యొక్కయు కణానీయుల యొక్కయు పట్టణములన్నిటికీ వచ్చి యోధా దేశపు దక్షిణ దిక్కుననున్న బేర్షేబా వరకు సంచరించిరి ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి తొమ్మిది నెలల ఇరువది దినములకు తిరిగి ఎరుషలేమునకు వచ్చిరి అప్పుడు యావబాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను ఇస్రాయేలు వారిలో కత్తి దూయగల ఎనిమిది లక్షల మంది యోధులుండిరి యోధావారిలో ఐదు లక్షల మంది ఉండిరి జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని ఏహోవా కరుణయుంచి నీ దాసునైనా నా దోషమును పరిహరింపుమని ఏహోవాతో మనవి చేయగా ఉదయం నా దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు ఏహోవ వాక్కు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను నీవు పోయి దావీదుతో ఇట్లనుము ఏహోవా సెలవిచ్చినది ఏమనగా మూడు విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను వాటిలో ఒక దానిని నీవు కోరుకునే ఎడల నేనది నీ మీదకి రప్పించదను కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకుందువా నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా నీ దేశం మందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇవ్వవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమని అందుకు దావీదు నాకేమూ తోచుకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను ఏహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా ఏహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను అందుకు ఏహోవా ఇస్రాయేలీల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాచకూటపు వేళ వరకు అది జరుగుచుండెను అందుచేత దాను నుండి బైర్షా వరకు డెబ్బై వేల మంది మృతునొందిరి అయితే దోత ఎరువుషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు ఏహోవ ఆ కీడును పూర్చి సంతాపం ఉంది అంతే చాలును నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దోతకు ఆజ్ఞ ఇచ్చాను ఏహోవ దోత యబూసీయుడైన అరోనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దోతను కనుగొని ఏహోవాను ఎలాగూ ప్రార్థించను చిత్తగించము పాపము చేసిన వాడను నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము ఆ దినమున గాదు దావీదు నద్దకు వచ్చి నీవు పోయి యభూసీయుడైన అరౌనా యొక్క కళ్ళంలో ఏహోవ నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా దావీదు గాదుచేత ఏహోవ ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయేను అరౌన రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి నా ఏలినవాడవును రాజువునగు నీవు నీ దాసుడైన నా యొద్దకు వచ్చిన నిమిత్తం ఏమని అడుగగా దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవున్నట్లు ఏహో నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలెనని వచ్చి తిన నేను అందుకు అరోనా నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము చిత్తగించుము దహన బలికి ఎడ్లున్నవి నూర్చు కర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును రాజా ఇవన్నీ అరోనాను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన ఏ నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా రాజు నేను అలాగూ తీసుకొనను వెల ఇచ్చి నీ వద్ద కొందును వెల ఇయ్యక నేను తీసుకొనినా దానిని నా దేవుడైన ఏహోవాకు దహనబలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను యాభై తొలముల వెండికి కొనెను అక్కడ దావీదు ఏహోవ నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాను ఏహోవ దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలీలను విడిచిపోయాను